ఇప్పుడు ఒకవేళ మీకు గనుక టికెట్ వస్తే ప్రజలు జనగామ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అసలు జనగామ ప్రజలు 100కు 100% ఇన్క్లూడింగ్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండే కార్యకర్తలు ప్రజలు ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ ఓటేస్తారు భారతీయ జనతా పార్టీలో నాకు అవకాశం ఇస్తే కూడా 100కు 100% ఓటేస్తారు ఎందుకంటే జనగామ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసింది స్థానికేతరుడైన ముత్తిరెడ్డి రాజకీయం ముత్తిరెడ్డి అరాచక పాలన ముత్తిరెడ్డి భూ కబ్జాలు మా భవిష్యత్తు మొత్తం దెబ్బతిన్నది ఇప్పుడు మాకు కావాల్సింది ఒక చదువుకున్న వ్యక్తి ఈ జనగామలో పుట్టిన వ్యక్తి ఈ జనగామ భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి ఈ మట్టిలో పుట్టిన వ్యక్తి ఈ మట్టిలో చనిపోతే ఈ మట్టిలోనే పెట్టే వ్యక్తి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వ్యక్తి తల్లిదండ్రులు ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే చదువుకున్న వ్యక్తికి అయితే ఇక్కడ ప్రాంతం యొక్క విషయాలు తెలుస్తాయి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది ఈ ప్రజల మీద ప్రేమ ఉంటుంది ఒక ఊరికి పోతే నాకు తెలుసు నాతో చదువుకున్న ఫ్రెండ్ ఉంటాడు ఇంకో ఊరికి పోతే మా కుటుంబం మాకు ఏదో రిలేషన్ ఉంటుంది ఇంకో ఊరికి పోతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు ఇంకో ఊరికి పోతే ఇంకొక సంబంధం ఉంటుంది ఇట్లా ప్రతి గ్రామంలో సంబంధాలు ఉన్న వ్యక్తి ఉంటే ఏమవుతుందంటే ఆ ఊరిలో సమస్య వచ్చినప్పుడు ఆ మండలంలో సమస్య వచ్చినప్పుడు 100కు 100% ఎమ్మెల్యేగా ఏ బాధ్యత అయితే నిర్వర్తించాలో ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఆవాస యోజన కింద మేము ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి డిక్లేర్ చేసినాం అర్హులైన ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసినాం పేద ప్రజలకు క్వాలిటీ విద్యను ప్రైవేట్ విద్యా పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతోటి రాష్ట్రం మొత్తం మీద ఇంక్లూడింగ్ జనగం రాష్ట్రం మొత్తం మీద క్వాలిటీ ఇచ్చే విద్య ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ టేకప్ చేస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి పల్లెను పచ్చదనంతో నింపుతాం ఈరోజు విద్యార్థులను కాపాడుకుంటాం నిరుద్యోగులను కాపాడుకుంటాం పరిశ్రమల నిర్మాణం జరుగుతుంది ఏ టెక్స్టైల్ పార్కు ఇప్పటికీ నిర్మాణం జరగలేదో జనగంలో ఆ టెక్స్టైల్ పార్కు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 325 ఎకరాలలో 325 దాదాపుగా 500 ఫ్యాక్టరీస్ వస్తాయి అక్కడ 5000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది డైరెక్ట్గా 5000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ అద్భుతమైన చిన్న చిన్న పరిశ్రమలకు మేము లోన్లు ఇప్పిస్తాం పీఎం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద లోన్లు ఇప్పిస్తాం వాళ్ళని చిన్న పరిశ్రమల్లో కుటీర పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తాం లేకపోతే ముద్రా లోన్స్ కింద లోన్లు ఇప్పిస్తాం చిన్న చిన్న పరిశ్రమలు నడిపిస్తున్న చిన్న చిన్న వృత్తి నడుపుతున్న మహిళలకు లోన్లు ఇప్పిస్తాం స్టాండప్ ఇండియా కింద గ్యారంటీ లేని తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం ఇవన్నీ గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తాం నిరుద్యోగం యొక్క నిరుద్యోగతను తగ్గించే ప్రయత్నం చేస్తాం రోజు కార్పొరేట్ వైద్య వ్యవస్థ వచ్చింది మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా కార్పొరేట్ వైద్యం అయిపోయింది సామాన్యునికి వైద్య సౌకర్యాలు అందట్లేదు ఆ దానికి సొల్యూషన్ రావాలన్నా కూడా ఇప్పుడు సామాన్యుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అర్హులైన వ్యక్తికి మేము ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి పంపిస్తాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా చేస్తాం ఈరోజు పాఠశాలను పట్టించుకుంటలేరు మీరు బాగా ఆలోచించండి పాఠ సామాన్యునికి ఏం కావాలండి సామాన్యుని యొక్క హక్కు సామాన్యు ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య వైద్యం ఉండడానికి ఇల్లు ఈ మూడింటి తర్వాత ఎక్స్టెండెడ్ ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం ఛాన్స్ లేకపోతే వారు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం మీరు చూడండి విద్య విషయంలో తెలంగాణ ఎక్కడో ఉందండి మొత్తం దేశంలో రోల్ మోడల్ అని చెప్తా ఉన్న తెలంగాణ 17వ స్థానంలో విద్యా విషయంలో ఉంది టాయిలెట్స్ల నిర్మాణంలో 27వ స్థానంలో ఉంది ఎక్కడ క్వాలిటీ విద్య లేదు మొన్న మోడీ గారు చెప్పారు నిన్న సభలో 15,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి ఈరోజు తెలుగు మీడియం చెప్తున్న టీచర్లను తీసుకొచ్చే పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉన్నారు మొత్తం రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్ విద్య చేస్తా అన్నాడు కేటీఆర్ గారు కానీ ఎక్కడ జరగట్లేదు తూతు మంత్రంగా జరుగుతుంది పుస్తకాలను సమయానికి ఇవ్వట్లేదు వాళ్ళకు బల్లాలు లేవు పెన్సిల్ లేవు ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో మొత్తం స్ట్రెంత్ పడిపోతూ ఉంది మనందరం గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాం ఇంతకుముందు కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలంటే భయపడతా ఉన్నారు ప్రభుత్వ వైద్య సౌకర్యాలకు వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు మా జనగామ హాస్పిటల్ని అయితే నిర్వీర్యం చేసేసారు భయపడతా ఉన్నారు అక్కడికి వెళ్ళాలంటే అక్కడ స్కానింగ్ సెంటర్లు ఉండవు మీరు ఒక్కసారి జనగామ వచ్చి చూడండి వచ్చినప్పుడు అందువేళ చూడండి ఎక్కడ ఓటింగ్ చూసినా కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి యాడ్స్ అంటే ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎందుకు వస్తున్నాయండి ఎందుకు యాడ్స్ అంత పెద్దగా వస్తూ ఉన్నాయి ఎందుకు ఇన్ని హాస్పిటల్ వస్తూ ఉన్నాయి అద్భుతంగా ప్రభుత్వ వైద్యాలు ఉన్నాయి వైద్య సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్న హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పండి ఒక్క జనగామలో ఇన్ని క్లినిక్లు ఇన్ని హాస్పిటళ్ళు ఇన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇన్ని స్కానింగ్ సెంటర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న స్కానింగ్ సెంటర్ ఎందుకు నడవదు మీరు పక్కగా డయాగ్నోస్ చేసిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత పైసలు పెట్టుకొని బయట వేయించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు వస్తూ ఉంది భయపడతా ఉన్నారు ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయంతో ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు అక్కడ పోతే నా ప్రాణాలు ఉంటాయో ఉండేవు కరోనా అప్పుడు అండి 100లాది మంది రిపోర్ట్ బయటికి రాలే 100లాది మంది మరణాలు చెందిరని చెప్పి మనం పేపర్లో చదివినాం 100లాది మంది ఇబ్బంది పడ్డారు
చైర్మన్ అండి, మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి కూడా మనం చెందిండు కరోనా వల్ల. ఆయనకు ఆ ఇంజెక్షన్ ఏంటంటే మన రెమెడీస్వర్ ఆరు ఇయ్యాలి, రెమెడీస్వర్ ఆరు ఇయ్యాలంటే ఒకటే ఇంజెక్షన్ ఇచ్చారు బయట. తర్వాత అంటే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తికి న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఏం జరుగుతుందండి? అంటే వైద్య వ్యవస్థ ఎట్లుందో చూడండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే జనగామ ప్రజలు భారతీయ జనతా పార్టీ